को डॉक्टर मानसा शर्मा सीनियर कॉस्मेटिक डेंटल सर्जन एंड इम्प्लांटोलॉजिस्ट पार्था डेंटल कर्नूल ब्रांच लो నేను ఇవాళ మనకు సుధాకర్ అనే పేషెంట్ వచ్చారు. ఈ పేషెంట్ కి అసలు పళ్ళు అన్ని కదులుతా ఉండినాయి. ఆ కదిలే పళ్ళ మీద బ్రిడ్జ్ ఉండింది. అది తీసేసి మనం ఫిక్స్డ్ పద్ధతిలో పళ్ళు పెట్టడం జరిగింది. అంటే ఇంప్లాంట్ పద్ధతిలో మనం పైన ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చున్నాం ఈ పేషెంట్ కి. ఈ పేషెంట్ ఇప్పుడు ఇంప్లాంట్స్ పెట్టుకొని కూడా ఫిక్స్డ్ పద్ధతిలో పెయిన్లెస్ ట్రీట్మెంట్ చేశాము మనం ఇంప్లాంట్స్ అనేవి. ఒకసారి పేషెంట్ తో మాట్లాడదాం, అతని ఒపీనియన్ కూడా తెలుసుకుందాము. పేరు సుధాకర్ అండి. నేను ఎంప్లాయీ, లోకల్ కర్నూలు. అంతకుముందు బ్రిడ్జ్ ఉండింది, అది దాని ప్లేస్లో కదులుతా ఉంటే పార్థా డెంటల్కి వచ్చి డాక్టర్ మనసా మేడం గారిని కలిశాను. కలిసిన తర్వాత ఆమె సజెషన్తో, మేడం గారి సజెషన్తో మీకు పూర్తి పళ్ళు తీసేసి వాటి ప్లేస్లో ఇంప్లాంట్స్ ఉంటే ఒరిజినల్ పళ్ళలాగా మీరు ఫీల్ కావచ్చు, ఏం ప్రాబ్లం లేదని చెప్పారు. ఆ సజెషన్తో పూర్తి ఇంప్లాంట్స్, పై వర్షం అంతా ఇంప్లాంట్స్ పెట్టడం అనేది. ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ మాత్రం బాగానే ఉంది, మాట్లాడడానికి బాగుంది, ప్లస్ తినడానికి ఏదన్నా డైజెస్టివ్ పర్పస్ కూడా బాగుందని ఫీల్ అవుతున్నాను. నేను దీని పళ్ళ వల్ల నాకేం ప్రాబ్లం ఏం లేదండి, ఈజీగానే పెయిన్లెస్గా ఫీల్ అయ్యాను. థ్యాంక్స్ టు పర్పస్. అందుకే మీరు పళ్ళు ఒకటి రాకపోతే అసలు లూజ్ అవ్వకముందే ప్రతి ఒక్కళ్ళకి మేము ఈ డెంటల్ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తూ ఈ వీడియోస్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ట్రీట్మెంట్ తీసుకొని వాళ్ళు చిన్న సలహాల సూచనలతోనే పోయే రకంగా ఉంటుంది. అందుకే ప్రతి 6 నెలలకు ఒకసారి డెంటిస్ట్ విజిట్ కంపల్సరీ చేసుకోండి. ఒక పళ్ళుతోనే పోగొట్టుకోండి, మిగతా పళ్ళ వరకు తీసుకురాకండి, పెద్ద పెద్ద ట్రీట్మెంట్ స్టేజెస్కి వెళ్ళకండి అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.